హాయ్ హెల్లో, వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ 24 గంటల్లో ప్రారంభమవుతుంది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతున్న 8వ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. 31 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ టీమిండియా కెప్టెన్ కూడా సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గలేకపోయారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరకు మహమ్మద్ అజారుద్దీన్ నుండి కేఎల్ రాహుల్ వరకు ఏ కెప్టెన్ కూడా దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ను గెలవలేకపోయారు. 1992లో మహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో భారత్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ సిరీస్ లో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 టెస్టులు జరిగాయి. ఈ సిరీస్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 3 మ్యాచ్లు డ్రాగా తేలాయి. అయితే చివరికి ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది. ఇక సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత జట్టు 2వసారి దక్షిణాఫ్రికాలో పర్యటించింది. 1996లో 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో 1 మ్యాచ్ డ్రా అయింది. ఇక సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు నెగ్గి టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇక 2001 ఏడాదిలో టీమిండియా మరోసారి సఫారీ గడ్డపై పర్యటించింది. 5 ఏళ్ల తర్వాత పర్యటించిన టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికాలో భారత్కు ఫస్ట్ విక్టరీ అందించిన తొలి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. 3 టెస్టుల సిరీస్ లో భారత్ 1 మ్యాచ్ నెగ్గింది. ఆతిథ్య జట్టు ఈ సిరీస్ ను 2-1 వరకు తేడాతో కైవసం చేసుకుంది. ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోని సారథ్యంలో 2-0, 1-0లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. 2 మెన్స్ టెస్టుల సిరీస్ లో 1-1 వరకు తేడాతో సిరీస్ సమమైంది. సుదీర్ఘ ఫార్మాట్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోకుండా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. 2 ఏళ్ల తర్వాత మరోసారి ధోని కెప్టెన్సీలోని టీమిండియా సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. ఈ సిరీస్ లో 1 మ్యాచ్ డ్రా అయింది. అయితే 2 మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా నెగ్గి సిరీస్ ను 1-0 వరకు తేడాతో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2-0, 1-7లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఆఫ్రికాలో పర్యటించింది. 3 మెన్స్ టెస్టుల సిరీస్ లో 1 మ్యాచ్ టీమిండియా నెగ్గింది. అయితే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మరో 2 మ్యాచ్లు నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియా 2-1 వరకు తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఆ లెక్కను సరిచేసే అవకాశం రోహిత్ ముందుంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.